శాసనమండలి వాయిదా అనంతరం టీడీపీ ఎమ్మెల్సీలు ఇళ్లకు వెళ్లేటప్పుడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మందడం నుంచి సీడ్ యాక్సెస్ రహదారి వైపు వెళ్తున్న లోకేష్ కాన్వాయ్ ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకొని వెంకటపాలెం మీదుగా మళ్లించారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. స్వామి, శాసనమండలి వాయిదా అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వద్ద అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్సీలు తమ ఇళ్లకు వెళ్లే క్రమంలో పోలీసులు నాటకీయ పరిణామాలు సృష్టించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ గా లోకేష్ కాన్వాయ్ గానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైతే రెగ్యులర్ గా రూట్ లో వెళ్తారో ఆ రూట్ లో కాకుండా వేరే మార్గంలో నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. ఏదైతే మందరం అలాగే మూడు రాజధాని శిబిరం మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా రావాల్సి ఉంది. అయితే కానీ అటువైపు కాకుండా వేరే రూట్ లోకి మళ్లించడంతో మొత్తం కూడా ఇవన్నీ కూడా నాటక పరిణామాలు చోటు చేస్తున్నాయి. దీనందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజు ఏదైతే మూడు రాజధాని శిబిరం వద్ద ఇటు ఎమ్మెల్సీ బొత్స అర్జున్ని టార్గెట్ గా చేసుకుని ఆయన మీద దాడికి ఉపక్రమించేందుకు కొంతమంది వైకాపా శ్రేణులు అక్కడ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది. అయితే ఈ సమాచారాన్ని ఏదైతే ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీలు తెలుసుకున్నారో ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకువెళ్లారు. అయితే దీంతో మూడు రాజధాని శిబిరం దగ్గరే కానీ లేకపోతే సీర్ యాక్సెస్ రోడ్ లో కానీ లేకపోతే లోకేష్ వచ్చే రూట్ మార్క్ లో మొత్తం కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు అటువైపు ఎవరిని కూడా లేకుండా చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా బయటికి చెప్పకుండా కేవలం వీఐపీ మూవ్మెంట్ ఉంది అందుకనే మేము డైవర్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నప్పటికి కూడా అన్ని కూడా అవాస్తవాలని చెప్పి కొట్టిపారేస్తారు. ఎందుకంటే బొత్స అర్జున్ని టార్గెట్ గా ఈ రోజు మూడు రాజధాని శిబిరం వద్ద రాళ్లతో కానీ లేకపోతే భౌతిక దాపు తెగపడేందుకు మొత్తం కూడా సిద్ధపడ్డట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ దాడులు చేస్తామన్న దాని మీద హల్చల్ చేయడంతో మొత్తం కూడా పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. దీంతో ఏదైతే మందలం నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్లోకి ఏదైతే లోకేష్ రెగ్యులర్ గా వచ్చే మార్గాన్ని కాకుండా వేరే మార్గం ఉండే వెంకటపాలెం మీదుగా స్పీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా కరకట్ట ఎక్కడం జరిగింది. అయితే ఇవన్నీ ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే ఈ వైకాపా శ్రేణులు ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్సీలనే కానీ లేకపోతే ఎమ్మెల్యేలే కానీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడో సారి దాడి అయితే చేయొచ్చు అని చెప్పి మొత్తం కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ పరిణామాలు కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది స్వామి. రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.